జీవీఎల్ గారు తెలుగు రాష్ట్రాలలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాము అని అన్నారు సరే ఒక సర్జికల్ స్ట్రైకు హైదరాబాద్ అనే హైదరాబాద్ ఉన్న ఓల్డ్ సిటీ అనేటువంటిది అందరికీ అర్థమైనటువంటిదే ఆంధ్రప్రదేశ్లో రెండు సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు ఒకటి తిరుపతి అనేది ఈ రెండో సర్జికల్ స్ట్రైక్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ మీద చేశారా అని అంటూ అన్నారు శ్రీధర్ గారు మీరు మీరు చెప్పిందే కరెక్ట్ శ్రీధర్ గారు చెప్పింది కరెక్ట్ కాదు మీరు చెప్పిందే కరెక్ట్ రెండవ సర్జికల్ స్ట్రైకే వారు చెప్పిందండి రెండు కాదు ఇప్పుడు రెండేమీ లేవు ఇక్కడ ఒకటే సర్జికల్ స్ట్రైక్ ఆంధ్రాలో అది తిరుపతి 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 దగ్గరకు వచ్చేసరికి ఒకటి నేను ముందుగా శ్రీధర్ గారి ఒక వాదంతో నేను ఏకీవిస్తున్నాను అక్కడ టీడీపీ అయితే గెలిచే అవకాశం లేదు ఏదన్నా ఉంటే ఫైట్ బిట్వీన్ బీజేపీ మరియు వైసీపీ ఉంటుంది అన్నటువంటి అభిప్రాయానికి చాలా సంతోషం ఎందుకంటే టీడీపీ గెలవదు ఇవాళ కూడా పరిస్థితి లేదు ఇవాళ ఆ పరిస్థితి ఆ ప్లేస్లోకి బీజేపీ వస్తుంది వారన్నది ఏ భావంతో అయినా ఏ ఏ ఉద్దేశం అయినా సరే రెండోది ఇందాక చెప్పారు ఎనభై ఎనిమిది క్షమించాలి తొంభై ఎనిమిదిలో మేము లక్ష యాభై వేలు సింగిల్గానే పోటీ చేసాం ఆ వేళ అక్కడ లక్ష దాదాపు లక్ష యాభై వేలు ఓట్లు మేము తీసుకోవడం జరిగింది తొంభై తొమ్మిది వచ్చేసరికి మళ్ళీ అలయన్స్లోకి వెళ్ళాం అక్కడ మేము ఆ సీట్ గెలుచుకున్నాం గెలుచుకున్నాం అవును తర్వాత వచ్చినటువంటి సందర్భాల్లో మేము ఎప్పుడు కూడా ఇంకొక విషయాన్ని కూడా మేము అంగీకరిస్తున్నాం మేము ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో అలయన్స్లోకి వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా మేము నష్టపోతున్న వాటి వాస్తవం అది తొంభై తొమ్మిదిలో వెళ్ళాము రెండు వేల నాలుగులో నష్టపోయాం మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వెళ్ళాం రెండు వేల పంతొమ్మిదిలో నష్టపోయాం

మనకు పురాణాల్లో వాలి అని అంటూ ఆయన ఉండేవాడు ఆ సుగ్రీవుడు వాళ్ళ అన్నయ్య అలాగా ఆయన ఆయనతో ఎవరితో యుద్ధం చేస్తే వాళ్ళ బలం అంతా వచ్చేస్తున్నాయి ఆయన దగ్గరికి సో చంద్రబాబు నాయుడు గారు ఎవరితో చేరితే వాళ్ళ బలం వల్ల ఆయనే బెనిఫిట్ పొందుతారు అంత చిన్న సూత్రం రామాయణం కేంద్రంగా ఉండేటువంటి మీరు అర్థం చేసుకోలేకపోయినారు అదే సార్ నేను మా అర్థం చేసుకున్నాం కాబట్టే అర్థం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చెప్తున్నా ఇవాళ మేము కలవట్లేదు అని చెప్పి ఇవాళ మేము కలవబోము అని చెప్పేసి మా వీర్రాజు గారే అనౌన్స్ చేసిన మాట ఇటీవలే కాబట్టి అయితే అనే విషయం ఏంటంటే ఇమీడియట్గా వచ్చిన ఎన్నికల్లో మేము తక్కువ ఓట్లకి వెళ్ళినప్పటికి కూడా తర్వాత మళ్ళీ మేము పుంజుకున్నటువంటి సందర్భం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మేము అలయన్స్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అవాల్ వచ్చినటువంటి సర్వేలో దాదాపు ఇరవై ఒక్క శాతం ఓట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని వచ్చిన తర్వాతే కదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాతో జత కట్టాడు అయితే రెండు వేల నాలుగులో ఏం చెప్పాడు ఆయన రెండు వేల నాలుగులో మా దగ్గర నుండి విడిపోతూ నేను బీజేపీతో కలిసి ఎన్నికలో వెళ్ళినందున చారిత్రాత్మక తప్పుదం చేశాను అన్నటువంటి వ్యక్తి మళ్ళీ చరిత్ర ఎందుకు రాసుకొని మా దగ్గరికి వచ్చాడండి అండి ఇరవై ఒక్క శాతం ఓటు బ్యాంక్ బీజేపీకి నిర్మాణం అయిందన్నటువంటి తెలిసిన తర్వాతే అదే పరిస్థితి ఇవాళ జరగబోతుందండి అండి కృష్ణమోహన్ గారు అదే పరిస్థితి ఇవాళ పునరావృతం కాబోతుంది మేము నిన్న మూడు రోజులు తిరుపతిలోనే ఉన్నాం నేను ఇవాళే వచ్చాను ఇవాళ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ శ్రీకాకుళం చేరాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ క్యాండిడేట్ ని ప్రకటించినప్పుడు కూడా క్యాండిడేట్ ఇంకా సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు మేము క్యాండిడేట్ ప్రకటించలేదు అంటున్నారు మేము ఎప్పుడు ముందు ప్రకటించాల్సిన అవసరం లేదు మాకు ముందు ప్రకటించాల్సిన అవసరం లేదు మాకు మాకు జనసేనతో మేము కలిసి ఉన్నాం ఉమ్మడిగా చర్చలు జరుగుతున్నాయి మేము మా క్యాండి ఆగండి తిరుపతిరావు గారు మా మా ప్రోగ్రాం క్యాప్షన్ చూసారా ఇదేంటి వీరరాజ్ గారు అని ప్రోగ్రాం క్యాప్షనే ఇదేంటి వీరరాజు గారు అని ఆ మార్చినట్టున్న తర్వాత ఇదేమిటండి అంటే ఓ పక్క చర్చలు జరుగుతుంటే ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు క్యాండిడేట్ అనౌన్స్ చేసేసారు కదా అంటే క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేయకపోవచ్చు కానీ మీ మీ పార్టీనే అని అంటూ జనసేన బలపరిచినటువంటి బీజేపీ చేస్తే తిరుపతి నుంచి పోటీ చేస్తాడు అని అంటే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు కదా అంటే అయిపోయినట్లే కదా ఇంకేముంది

ఇక్కడ జరిగేది ఫ్యాక్ట్స్ చరిత్ర చర్చ ఇదంతా ఒకలా జరుగుతుంది సార్ మీ వీర్రాజు గారు ప్రకటన చేశారు అట్లా కాదు మీ వీర్రాజు గారు ఏమైనా ప్రకటన చేశారు ప్లే చేయించమంటారా క్లిప్ చెప్పండి మీ వీర్రాజు గారు ఏమైనా ప్లే అనౌన్స్మెంట్ ఇచ్చారు ఎందుకు చేయడం కాదు గౌరవించవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారిని కృష్ణమోహన్ గారు పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి కదా పూర్తి వినండి సార్ సార్ మా మిత్రపక్షానికి గౌరవం ఇవ్వడం ఇవ్వకపోవడం ఇవ్వాలి వాళ్ళేమి మాకు గౌరవం లేదని చెప్పేసి మీతోనే ఏమైనా చెప్పారా లేకపోతే ఎక్కడైనా పబ్లిక్ గా చెప్పారా చెప్పండి కానీ మీరు చేసినటువంటి పని అగౌరవపరుస్తున్నట్లుగా ఉంది కదా సార్ మేమెందుకు అవగాహన పరిచయం అండి మా ఇంటర్నల్ చర్చలు పవన్ కళ్యాణ్ గారితో మా వీరరాజు గారు ఏం మాట్లాడారు అవన్నీ బయటకి చెప్పరు కదా ప్రకటన బహిరంగ చేశారు కదా సార్ అరే వీరరాజు గారు నేను నేను చెప్పింది వినండి సార్ ప్రకటన వలన ప్రకటన వలన ఫస్ట్ ఎవరైతే స్టేక్ హోల్డర్ ఎవరు సార్ పవన్ కళ్యాణ్ గారు మా మిత్రపక్షం జనసేన పార్టీ జనసేన పార్టీకి లేకుండా మీరేదో క్యాప్షన్స్ పెట్టుకుంటే మేమెందుకంటే సమాధానం మీకు అట్లా కాదు క్యాప్షన్స్ దేవుంది ఏదైనా పెట్టచ్చు కానీ మీకు వీర్రాజ్ గారు ఒక వీడియో క్లిప్ ప్లే చేయించమంటారా ఎందుకు వీడియో దానికి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు స్పందన ఏమన్నా వీడియో క్లిప్ వేస్తారా మీరు ఆహా పవన్ కళ్యాణ్ గారు కాదు కానీ జనసేన నాయకులు సోషల్ మీడియాలో చాలా ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారు పవన్ జనసేన జనసైనికులు ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తారు ఏమీ లేదు సార్ ఏమీ లేదు ఈ ఆగ్రహవేశాలు ఇవన్నీ 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 నేను చెప్తున్నాను కదా సార్ ఇప్పుడు మీడియాలో ఏ విధంగా మీ మీ క్యాప్షన్ మీరు పెట్టుకున్నారు వేరే వాళ్ళకి ఆప్షన్ వేరే వాళ్ళు పెట్టుకుంటారు అలాగే మీరు పెడతారు అంతేకానీ వీర్రాజు గారి ప్రకటన వీర్రాజు గారి ప్రకటన వీర్రాజు గారు చేశారని ఒప్పుకుంటున్నారు కదా కృష్ణమోహన్ గారు కృష్ణమోహన్ గారు చెప్పండి వీర్రాజు గారు చేసిన ప్రకటనకి స్పందించాల్సింది ఎవరండి తిరుపతి రావా కృష్ణమోహన్ గారా లేదా అద్దేపల్లి శ్రీధరా ఏదైనా ఉంటే స్పందించాల్సింది పవన్ కళ్యాణ్ గారు దాని గురించి నేను మాట్లాడుతున్నాను సార్ ఎట్లా అండి అట్లా కాదు ఆయన స్పందించాల్సిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తాడు కానీ ఇప్పుడు చర్చలు జరిగిన తర్వాత బయటకు వచ్చి అబౌట్ ఇట్ అదేనండి నేను అదే చెప్తున్నా ఇప్పుడు మా మా వీర్రాజు గారి మధ్య వీర్రాజు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో నిరంతర సంభాషణలు నిరంతర చర్చలు చర్చలు జరుగుతున్నాయి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దాని నేపథ్యంలో వీర్రాజ్ గారు మాట్లాడారు వీర్రాజ్ గారు మాట్లాడిన దాని గురించి వేరే వ్యక్తులు ఎవరో స్పందిస్తే మేమెందుకు చెప్తామండి వీర్రాజ్ గారు స్పందనకి పవన్ కళ్యాణ్ గారు స్పందన ఏమైనా వచ్చిందా అనేసి అంటే చెప్పండి మేము మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారు ఎట్లా స్పందిస్తారో చూద్దాం ఏమీ లేదు కదా చూద్దాం ఓకే పవన్ కళ్యాణ్ గారు స్పందన వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదాం సార్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడకుండా మా వీర్రాజు గారు స్పందించరు అంటే అంటే ఇప్పుడు వీర్రాజు గారి ప్రకటన దృష్ట్యా ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాతనే ఆ ప్రకటన చేశారని అనుకోవచ్చా మేము విశ్వసిస్తున్నాము అదే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాతనే తిరుపతిలో తిరుపతి గురించి వీర్రాజు గారు అదే ఆ ప్రకటన చేశారు అని భావించవచ్చు అంతేగా మేమైతే విశ్వసిస్తున్నాం సార్ మా వీర్రాజు గారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు బాగుంది వాళ్ళ మంది ఏమీ పరపొచ్చా లేవు అండర్స్టాండింగ్ తోనే మీరు మాట మా బయట చెప్పారని చెప్పేసి మేమైతే విశ్వసిస్తున్నాం